ఏదో అన్నాడని చెప్పి ఆయనపై మండిపడ్డారు కదా గతంలో. మీ పక్కనే ఉన్న ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి గారు వ్యతిరేకంగా ఓటు వేశారు, జగన్ కు ద్రోహం చేసిన శ్రీదేవి పై అనిల్ గారు రియాక్షన్ ఏంటి అంటే ఏం చెప్తారు? రాత్రి అంతా ఆమె ఇంటి దగ్గర మా కుర్రోలు బయట కాపలా కాస్తున్నారు. నీకు సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక డాక్టర్ అని నమ్మి నీకు సీట్ ఇస్తే తోపులు వచ్చి హేమహేమీలు కోట్లు కుమ్మరిస్తామంటే కూడా వాళ్ళందరూ పక్కన పెట్టి, ఒక డాక్టర్ ఫ్రెషరు కొత్తగా వచ్చింది లేడీ జగన్మోహన్ రెడ్డి గారు ఆడాలి పక్షపాత అండి. జగన్మోహన్ రెడ్డి గారు స్త్రీలకు పెద్ద పెట్టేసే మనిషి. ఈ రోజు నా అక్క చెల్లెములు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఎంతమంది అండి ఈరోజు ఎంతమంది ఇవాళ ఏలూరులో ఓపెన్ చేశారు, అక్కడ అక్కడ మళ్ళీ ఆసరా పథకం డబ్బులు రిలీజ్ చేశారు. ఈ రోజు అక్కడ చూడండి, అక్కడ ఒక్కొక్కరు సాక్ష్యం చెప్తా ఉన్నారు, ఆ సాక్ష్యాలు వినండి ఒకసారి. అదే మాదిరిగా స్త్రీగా నిన్ను గౌరవించి, ఒక చెల్లిగా నిన్ను గౌరవించి, నిన్ను పిలిచి, నీకు సీట్ ఇచ్చి, నిన్ను గెలిపించి, నేను ఒక ఎమ్మెల్యే చేసి చట్టసభలో కూర్చునే విధంగా నీకు అవకాశం కల్పిస్తే నా గుండె జగనన్న 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 కొట్టుకుంటుందని చెప్పి నువ్వు ఈ రోజు చంద్రబాబు 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 కొట్టుకుంటూ పోయావు మరి? లేదా చంద్రబాబు నాయుడు కళ్ళ వచ్చి సాంగ్ వేసుకున్నారా మీరిద్దరు? లేదా నారా లోకేష్ ఏమైనా కళ్ళకి వచ్చినాడా? రానున్న రోజుల్లో త్వరలోనే మూల్యం చెల్లించుకోక తప్పదని దళితుడినైన నేను నీకు త్వరలోనే సమాధానం చెప్తానని మరొకసారి దళిత కార్డు వాడి ఇంకెక్కడైనా దళితురాలని గెలితురాలని మాట్లాడితే నీకు దేహశుద్ధి చేస్తామని చెప్పి ఖచ్చితంగా చెప్తున్నా. ప్రజాక్షేత్రంలో నిలబడి గెలిచి మనగాళ్ళలాగా రండి. అంతేగాని డబ్బులు ఉన్నాయి కదా అని ప్రజల్ని పీడించుకొని సంపాదించుకున్న కోట్ల రూపాయలు పెట్టి ఎమ్మెల్యేలని ఎమ్మెల్సీని మళ్ళీ కొనాలని చూశాడు ఏం ఓళ్ళ? ఏమైంది సార్, 7 సీట్లలో 6 సీట్లు గెలిచినాము ఏంటి? ఆ ఒక్క సీటు కూడా పోకూడదని కృషి చేస్తున్నాము. గెలుపు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి జేబులో ఉంది. చాలా మంది మాట్లాడుతున్నారు రేపు 2024 సీఎం మేమే మీ కథ తెలుస్తామని. రేపు 2024 చంద్రబాబు సీఎం కాడు, కానీయం కాడు. మరి ఆ పొద్దు నా కొడుకులందరూ బతుకుతారా? తిరుగుతారా? తిరుగుతారే నా కొడుకులందరూ బతుకుతారా? బతికి బట్ట కడతారా? మా చేత కదా నరకటం, పెగలు కొట్టి మా చేత కదా, తగలబెడతాం మా చేత కదా. నా ఆఫీస్ తగలబెట్టారు. నేను అదే విధంగా రెస్పాండ్ అయితే నక్కానందబాబు కుటుంబం బూడిదైపోయేది. ఈరోజు మాజీ మంత్రి నక్కానందబాబు కుటుంబం, కోటంరెడ్డి కుటుంబం బూడిదైపోయేది 10 నిమిషాలు. నా కూడా కుర్రోళ్ళు ఉన్నారు, నేను శాసిస్తాను. వాడు పెట్రోల్ క్యాన్ తో వచ్చాడు, ట్యాంకర్ తీసుకొని పోతా. ఏమైందండి, ఏమైంది చెప్పండి, ఆగిద్దా ఇంతటితో ఆగిద్దా? మేము అది కోరుకోవటం లేదు. ఒక గొప్ప నాయకుడిని స్ఫూర్తిగా తీసుకొని సజీవుడైన దేవుడి కృపతో ముందుకు పోతున్నాం. ఆగండి 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 అని కళ్ళాలే సాపుతున్నాడు మాకు. అదే కానీ సీఎం గారు సంగతి ఒక్కసారి చూడమంటే ఎవడైనా సరే మేము ఏమన్నా చేయదలుచుకుంటే మాకు ఎవడైనా ఒకటే. ఒక విషయం చెప్తున్నాను మీకు, ఏదైనా సరే తెగేదాకా లాక్కోట్ వస్తారు. గౌరవ ముఖ్యమంత్రి వారు మంచితనాన్ని చూశారు ఇప్పుడు దాకా. అసలు ఒక్కసారి ఆయన వెనకటి మనిషి అయితే మీరు చెప్పండి సార్, చార్టెడ్ ఫ్లైట్లు వేసుకొని బినామీ సొమ్ములతో చార్టెడ్ ఫ్లైట్లు వేసుకొని వస్తున్న పవన్ కళ్యాణ్ రాగలడా? లింగం నేనోళ్ళ దగ్గర తీసుకున్న స్థలంలో రేగుల షెడ్ కట్టాడు, ఆఫీస్కి వచ్చి పోగలడా? కన్నారులో ల్యాండ్ అయితే ఫ్లైటు, విశాఖపట్నం ఎయిర్పోర్ట్ వచ్చి రద్దు చేస్తాడా? విశాఖపట్నం వీధుల్లో కార్ల మీద ఎక్కి తిరిగే స్వేచ్ఛ సంతరకులు ఉంటాయా? ఒకటే చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారి మంచితనం మీద, దయా దాక్షిణ్యాల మీదే చంద్రబాబు నాయుడు అయినా పవన్ కళ్యాణ్ అయినా ఎవరైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు భారత రాజ్యాంగం ప్రకారం సమాధానం చెప్తాము, కఠినమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. కానీ ఇంకొక మాట కూడా చెప్పారు, ఎవరు దాడులు చేయొద్దని. దట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి. ప్రజల కోసం పనిచేసేటప్పుడు ఏమవుతుందంటే ఏదో సామెత ఉంది, ఏదో చేయలేనివాడు మంగళవారం అన్నాడని. చంద్రబాబు నాయుడు పరిస్థితి ఇప్పుడు అది. నువ్వు నలుగురిని కొన్నావు, నువ్వు 40 కోట్లు పెట్టి ఇంకొక 100 కోట్లు ఖర్చు పెడతావు, ఇంకో 200 కోట్లు ఖర్చు పెడతావు. నీకు ముందు ప్రజలు ఓట్లు వేయాలి కదా. రేపు ఇక్కడ ఆప్షన్ ఉంది, ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ ఉన్నాయి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో. రేపు మరి ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో ఏం ఆప్షన్ లేదు. కుప్పంలో నీ సీటు కూడా నువ్వు జారిపోయే పరిస్థితుల్లో ఉన్నావు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్, గాసిప్స్ అండ్ హాట్ హాట్ న్యూస్. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.